పాతికేళ్లగా మా కుటుంబానికి మిత్రుడైన లారెన్స్ ఈరోజు అప్పుడెప్పుడు ఒక డాన్స్ అసిస్టెంట్గా ప్రారంభమయ్యి ముఠామేస్త్రిలో తర్వాత హిట్లర్ సినిమాలో అతను చిరంజీవి గారితోటి చిరంజీవి గారి డాన్స్కి అతను మాస్టర్గా ఉండి అక్కడి నుంచి అతని ప్రయాణం చూస్తే ఇన్ని సంవత్సరాల్లో అతను టోటల్గా ఇవాళ ఏం చెప్పాలంటే లారెన్స్ ఒక బ్రాండ్ అయ్యాడు. అంటే లారెన్స్ అంటే ఒక ఓపెనింగ్, అంటే లారెన్స్ అనేది ఒక మామూలు మాస్టర్గా ఉన్న లారెన్స్ ఇవాళ ఒక బ్రాండ్గా మారి అతను సినిమా వస్తుందంటే అందరూ వెయిట్ చేసి ఆ సినిమాకి ఒక ఓపెనింగ్ దానికి ఒక ప్రత్యేకత సంతరించుకుందంటే అతని టోటల్ జర్నీని ఇంత చెప్తుంది. చిరంజీవి గారు కొచ్చిన్లో ఉన్నారు, ఇవాళ ఈ ఫంక్షన్కి చిరంజీవి గారు రావాల్సింది. ఆయన కొచ్చిన్లో ఉండి లారెన్స్ ఒక్క అతని ఏదో ఓ పేరు సంపాదించుకోవడం డబ్బు సంపాదించుకోవడం కాకుండా ఆ వెల్త్ని కొంతమందికి ఉపయోగపడేలాగా తను డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని, ఆ వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేసే మనస్తత్వం ఉంది. అటువంటి మనస్తత్వం గల చిరంజీవి గారు శిష్యుడిగా అతను అభినందిస్తూ చిరంజీవి గారు ఏం చెప్పారంటే అతను హైదరాబాదులో అటువంటి ట్రస్ట్ ప్రారంభిస్తున్నాడు కదా, చిరంజీవి గారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలనుండి నాకు ఫోన్ చేసి ఆయనకి తీసుకెళ్ళి స్టేజ్ మీద ఆ చెక్కు ఇవ్వమని చెప్పారు. అందువల్ల ఆయన తరపున నేను వీరికి ఈ చెక్ ఇస్తున్నాను.